రైతులకు జరుగుతున్న అన్యాయంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులకు చెల్లించాల్సిన బకాయి వేతనాలను ప్రభుత్వం చెల్లించకుండా నాటకాలు ఆడుతుందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట వేయడానికి కనీసం డబ్బులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ పంట అవచ్చు, దానం అవచ్చు, రాష్ట్రంలో జిల్లాలో మొట్టమొదటి జిల్లాగా రెడ్డిగూడెంలో పంట ముందు వస్తుంది. మొట్టమొదటి మండలం అటువంటి ఇటువంటి మండలంలో దానవాలో 1977 మంది రైతులకి ఈ రోజు కూడా 15 కోట్ల బకాయిలు రావాలి. మొత్తం 16 కోట్లలో కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది. 15 కోట్లు ఇంకా రైతాంగానికి కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో కౌలు రైతులు ఉన్నారు, రైతులు ఉన్నారు. వాళ్ళ మళ్ళీ తొలకరి వాళ్ళ చేలోకి వెళ్తే నారు వేయాలంటే కూలికి డబ్బు ఇవ్వాలి. వాళ్ళ నారు వేసే పరిస్థితిలో రైతు లేడు. ఇవాళ ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకంటే చాలా దశాబ్దాల తరపు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరో కూడా ఇంత దౌర్భాగ్యం, ఇంత దౌర్భాగ్య ప్రభుత్వం, ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. ఎందుకంటే రైతు పండించిన ధాన్యం డబ్బులతో మీరు వ్యాపార వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఎందుకంటే కాయి కష్టం చేసుకొని ఆరుగాలం కష్టపడి పెళ్ళాం పుస్తులు కూడా తాకట్టు పెట్టి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు తెచ్చారు. 1 లక్ష రూపాయలు నేను రుణం తెచ్చుకోవాలంటే నేను ముందు డబ్బు కట్టాలా? గతంలో 3 లక్షలు వచ్చాయి, 3 లక్షలు రుణం తేవాలంటే 21,000 కడితేనే రుణాలు ఇస్తారా? అయితే ఈ రైతు ప్రభుత్వం ఏదైనా తీసుకుంటే యంత్ర పరికరాలు కావచ్చు, మరి ట్రాక్టర్లు కావచ్చు, ఏ వస్తువు కూడా ఏది కూడా ఇవాళ రైతాంగానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, చూడండి రైతులు మాట్లాడతారు.